సో ఆల్కలైన్ వాటర్ అది కూడా ఎక్కువగా వినిపిస్తుంది కాబట్టి అసలు ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి దీని వల్ల కూడా ఎటువంటి యూజెస్ ఉంటాయి అంటారు జనరల్గా ఆల్కలైన్ అంటే పిహెచ్ అనేది సెవెన్ పాయింట్ టూ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఆల్కలైన్ అంటారు సెవెన్ పాయింట్ టూ కంటే తక్కువ ఉంటే అది ఆమ్లం అంటారు ఆసిడిక్ అంటారు ఇది మనం ఎప్పుడు కూడా నీటి దగ్గర చూసుకోవాలి ఇంకా నీటి దగ్గర ఏంటంటే లవణాలు నీరు కూడా నీటి నుంచి లవణాలు ఉప్పులు వెళ్తాయి శరీరం కింద సో అది అందకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి కారణం ఏంటంటే మనిషి ఒక నలభై అడుగుల లోతుల నీళ్ళే తాగాలి ఇది సూత్రం అంటే నీటికి దగ్గరగా ఉండాలి నిప్పుకు దూరంగా ఉండాలి సో అలాగే నీటికి ఎప్పుడైతే దగ్గరగా ఉండాలి అంటే మనిషి తవ్వితే ఒక నలభై అడుగుల లోతుల నుంచి నీరు తీసుకోవాలి ఊరుతున్న నీరు తీసుకోవాలి లేకపోతే పారే నీరు తీసుకోవాలి పడే నీరు తీసుకోవాలి అంటే నది నుంచి కానీ లేకపోతే నూతుల నుంచి కానీ లేకపోతే వర్షపు నీరు కానీ ఇది స్టోర్ చేసి తీసుకోవాలి వర్షపు నీళ్ళు ఏమవుతుందంటే హై ఆల్కలైన్ ఉంటది సో అది సీజన్ వల్ల ఇప్పుడు సీజన్ అన్ సీజన్ లో పడుతున్న వర్షాల్లో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి సీజన్ లో ఇప్పుడైతే రుతుపవనాల వల్ల వచ్చే వర్షాకాలంలో వచ్చింది చాలా బాగుంటాయి మొదటి కాకుండా మిడిల్ లో తీసుకుంటారు బిందులతో పట్టి ఆ నీళ్లు వేడితో తీసుకుంటారు తర్వాత ఆల్కలైన్ అంటే నదిలో నీళ్లు అది చాలా మంచిది రోగాలు వేగంగా తగ్గుతాయి బట్ హై ఆల్కలైన్ అయిపోవడం వల్ల పట్లు పట్టేస్తాయి మొక్కలు నొప్పులు ఇంకా అయిపోతాయి దానివల్ల సో కాన్స్పేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరుగుతాయి మలబద్ధక సమస్యలు శరీరం మద్దు బారిపోవడం ఇవన్నీ జరుగుతాయి సో ఇప్పుడు ఉన్న మన తెలంగాణ చాలా వరకు డ్రై ల్యాండ్స్ అనమాట భూమి లోపల ఎక్కడికో వెళ్ళిపోయింది ఐదు వందల అడుగులు వెయ్యి అడుగులు దానివల్ల ఏమవుతుందంటే సాల్ట్ అనేది సిస్టమ్ పెరిగిపోతుంది అంటే హార్డ్నెస్ అనేది పెరిగిపోతుంది సున్నం బాగా వచ్చేస్తుంది నుంచి సున్నం అయిపోవడం దీని వల్ల ఏమవుతుందంటే ఆల్కలైన్ మిస్ అయిపోతుంది మేమేం చేస్తున్నాం అంటే ఎనిమిది రకాల డిఫరెంట్ డిఫరెంట్ మెటల్స్ అనేది అంటే రాళ్ళు గాని బొగ్గు గానీ ఇసుక గాని కొన్ని మన భస్మం గానీ ఆవు పేడ పిల్లక భస్మం గానీ కొన్ని చిల్ల చిల్లగింజలు అంటాం ఇసుక వీటన్నిటితో కలిపి ఒక కుండ చేస్తాం అందులో నీళ్లు పోసుకొని కింద ట్యాప్ లో తాగడమే దీనివల్ల ఏమవుతుంది ఆల్కలైన్ తయారవుతుంది సో లోపలంతా ఇంకోటి మనం నాచు తయారు చేస్తాం మీరు ఉండి ఎప్పుడైనా చెరువులో దగ్గర కదలకండి ఉండే చెరువులో చేపలు ఇవన్నీ ఉండే చెరువులో నీళ్ళు తాగండి స్వీట్ గా ఉంటుంది సో నీరు గా చేపలు ఏం చేస్తాయి లోపల ఉన్న చెత్తనంత తీసేస్తుంటాయి ఏం చేస్తుంది వాటర్ ప్యూరిఫై చేస్తుంటది తామర తొండ్లు ఏం చేస్తాయి కింద నుంచి గ్యాసెస్ రిలీజ్ చేస్తూ ఉంటది ఇలాంటివన్నీ తయారు చేసుకుని ఒకటి తొట్టి తయారు చేస్తాం అందులో ఏం చేస్తే జస్ట్ ఓవర్ గా ఉండే ఫ్లో వాటర్ అంతా తీసుకుని వడపోసుకొని తాగడమే దానివల్ల హై అమౌంట్ ఆఫ్ ఆల్ఫైన్ వస్తుంది హై మెటల్స్ అనేది శరీరం అందాల్సినవి ఈ మెషిన్ ద్వారా వాటర్ త్రూ ఇలా తీసుకోవడం వల్ల మనకి నీళ్ల ద్వారా నీళ్ళ ద్వారా ఆల్కలైన్ తయారు చేయాలి మనమే తయారు చేసుకోవాలి అందులో ఏంటంటే సాల్ట్స్ ఉంటాయి ఆల్కలైన్ లో ఎక్కువ సాల్ట్స్ ఉంటాయి బట్ మెషిన్ లో తయారు చేసిన ఆల్కలైన్ వాటర్ ఏంటంటే ఈ రోజు నైన్ పాయింట్స్ ఉన్నాయి రేపు ఎయిట్ పాయింట్ ఫైవ్ అది తీసుకునే టూ అవర్స్ లోనే తీసుకోవాలి మెషిన్ నుంచి వచ్చిన టూ అవర్స్ లో కూడా తీసుకోవాలి బట్ దీని వల్ల ఏమవుతుంది ఎక్కువ వాల్యూ పెరుగుతుంది అందులో మనం యాక్టివేటెడ్ చార్కోల్ అంటే గొమ్మ భస్మాన్ ఏవైతే ఉందో దాన్ని డిఫరెంట్ క్లీన్ చేసి యాక్టివేటెడ్ చార్కోల్ అందులో వేసుకోగానే డెఫినెట్లీ సాల్ట్స్ పెరుగుతాయి అంటే లవణాలు పెరుగుతుంటాయి లవణాలు పెరిగి సిస్టమ్ అనేది పొట్ట ఫ్రీ అవుతూ ఉంటది లేకపోతే లోపల మనం తీసుకోగానే తెలిసిపోతుంది ఒక కొబ్బరి నీళ్ళు ఎలా ఎలాగుంటది బాడీలో నారెంజ్ వాటర్ తీసుకుంటే ఎలా ఉంటుంది లెమన్ వాటర్ తీసుకుంటే ట్లాంటప్పుడు మారిపోతాయి అందుకు ఆల్గన్ పెంచడం కోసం తులసి చాలా బాగా పనిచేస్తాయి తులసి వాట్లు కంపల్సరీ తీసుకోవాలి